Hey guys, subscribe to to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another భయపడి బతకను ఒకరిని తక్కువ చేసి మాట్లాడను చోట మాత్రం అస్సలు సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తారు కదా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వచ్చేసింది ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపరేట్ ఇష్యూస్ అయితే వస్తాయి గైస్ అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు గైస్ ఎందుకంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు అన్న ఎప్పుడు లవ్ మీద యాటిట్యూడ్ మీద కూడా చేయన్న బాయ్స్కి అని మన రిక్వెస్ట్ అయితే చేశారు ఆల్మోస్ట్ గైస్ ఈ వీడియోలో అయితే ఒక రేంజ్లో అయితే ఉంది వీడియో అయితే చాలా అమేజింగ్ వచ్చేసింది ఆల్మోస్ట్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి అండ్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మోర్ వీడియోస్ కావాలనుకుంటే వీడియో కిందనే రెడ్ కలర్ ఇంకా సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చాం గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి గైస్ అలాగే మీకు ఏ వీడియోస్ కావాలన్నా కూడా కింద కామెంట్ బాక్స్లోకి వచ్చేసి తెలియచేయండి నేను తప్పకుండా మీకోసమైతే ఆ వీడియోనైతే క్రియేట్ చేస్తాను అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి నేను వాడిన మెటీరియల్స్ ఈమేజ్స్ ఫోటోస్ ఇంకా మీకు డౌట్స్ కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో గైస్ ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కయ్యన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లోనే లింక్ ఇచ్చాను కయ్యన్ మాస్టర్ ప్రో లింక్ అని ఆ లింక్ను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా లేదు అప్పటికి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చా అక్కడికి వెళ్ళైనా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి వన్స్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకు క్రియేట్ నవ్ అన్ ఆప్షన్ వస్తుంది క్రియేట్ నవ్ మీద టచ్ చేసి ఇక్కడ సిక్స్టీన్ ఇస్ టు నైన్ డేస్ అని సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ అని ఆప్షన్ పెట్టుకోండి ఓకే సో వన్స్ పెట్టుకున్నాక ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని ఆప్షన్ ఉంది కదా ఇమేజ్ లేకొచ్చి నేను బ్లాక్ బ్యాక్ అని సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసి అదే ఇమేజ్ వచ్చేసి మినిమం నేను వచ్చేసి మన వాట్సాప్ స్టేటస్ థర్టీ సెకండ్స్ నేను ఒక ట్వంటీ సెకండ్స్ అయితే ర్యాక్ చేస్తున్నాను ఎందుకంటే మనకు టైమింగ్ ఎక్కువ అవుతుంది ఓకే సో ట్వంటీ సెకండ్స్ ఇచ్చేసి టిక్ ఇస్తున్నాను ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి ఇక్కడ లేరు మీద టచ్ ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఎవరు ఫోటోస్ అయితే వీడియోని క్రియేట్ చేసుకోవాలంటారో సో వన్స్ వాళ్ళ ఫోటోని ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోండి గాయస్ ఓకే సో ఆల్మోస్ట్ మన యొక్క ఫోటోస్ అన్నీ కూడా పిఎన్జి లాగా ఉండాలి పిఎన్జి లాగా ఓకే సో పిఎన్జి లాగా ఉంటేనే వర్క్ అవుతుంది గాయస్ లేకపోతే అవ్వదు సో ఇంకా మీకు ఇష్టం వచ్చిన ఫోటోస్ అయితే మీరైతే ఎంటర్ చేసుకోండి ఇక్కడ నుంచి నేనైతే ఒక ఇమేజ్ నైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను ఆల్మోస్ట్ పిఎన్జీ నాగనే ఉండాలని చెప్పాను కదా సో ఇక్కడ నుంచి నేను ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను ఓకే సో ఇతని ఫోటోని సెలెక్ట్ చేశాను ఇతని ఫోటోను సెలెక్ట్ చేసి ఈ ఫోటోను కూడా ఇంత లెంత్ అయితే డ్రాక్ చేస్తున్నాను ఓకే ఇది లేదు లేండి ఇది డిలీట్ చేద్దాం ఓకే సో లేదు మీరు టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ యాక్టిస్ అక్కడ నుంచే మీకు ఇష్టం వచ్చినట్టే మీ యొక్క ఫోటోకి బ్యాక్గ్రౌండ్ మీకు రిమూవ్ చేయడం తెలియకపోతే గైస్ కింద డెస్క్రిప్షన్లోనే హౌ టు రమూ బ్యాక్గ్రౌండ్ వీడియోని లింక్ ఇచ్చాను ఓకే సో కింద డెస్క్రిప్షన్లో ఒకరి ఆ వీడియోని చూడండి విత్ ఇన్ సెకండ్స్లో మన ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా ఎరేజ్ చేయాలని క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే సో ఆ వీడియో చూడండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఓకే సో ఇక్కడ వచ్చేసి నేను సపోజ్కి ఇతని ఫోటోని సెలెక్ట్ చేశాను ఇతని ఫోటో సెలెక్ట్ చేసి నేను ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా ఇలా కూర్చున్నట్లు పెట్టుకొని ఇంకా బాగుంటుంది మీ ఇష్టం నిలబడుకున్నట్లయినా ప్రాబ్లం లేదు ఓకే సో మీకు ఇష్టం వచ్చిన స్టైల్లో మీరైతే పెట్టుకోండి ఇక్కడైతే నేను ట్వంటీ వన్ సెకండ్స్ ఆల్మోస్ట్ ఎండ్ వరకు ర్యాక్ చేస్తున్నాను లేదు బ్రో మేము మల్టీ మేజర్స్ ఇస్తామంటే మీ ఇష్టం మీ ఛాయిస్ ఓకే సో ఫస్ట్ నేను ఈ ఇమేజ్ ఇచ్చాను నెక్స్ట్ మళ్ళీ లేరు మీరు టచ్ చేయండి మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి గాయస్ ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఒక యాటిట్యూడ్ సంబంధించిన ఒక టెక్స్ట్ అనేది పిఎన్జి టెక్స్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఓకే సో ఈ టెక్స్ట్ ఇమేజ్ కూడా మీకు ఆల్మోస్ట్ అక్కడ ఇచ్చింటే అక్కడ నుంచే మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి కింద డిస్క్రిప్షన్ లో ఆల్ మెటీరియల్స్ లింక్ అనేటి చూసుకోండి ఆ లింక్ మీరు ట్యాప్ చేసుకునే డైరెక్ట్ ఒక వెబ్సైట్ క్రిడెక్ట్ అవుతుంది ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతున్న ఈ వీడియోకి సంబంధించిన కొన్ని ఇమేజ్ వస్తాయి ఆ ఇమేజ్ కిందనే మీకు వచ్చేసి గెట్ ఫైల్స్ లింక్ లేదా ఆల్ మెటీరియల్స్ లింక్ అని అక్కడ ఉంటుంది అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకొని ఈ యొక్క పీఎజీ అయితే ఇక్కడ యాడ్ అయితే చేసుకోండి గాస్ ఓకే సో యాటిట్యూడ్ అని ఉంటుంది ఆ యొక్క టెక్స్ట్ ను కూడా ఇక్కడైతే మీకు చూపిస్తుంది ఆల్మోస్ట్ మనకు ఫుల్ స్క్రీన్లో ఉంటుంది అండ్ మనకు యాటిట్యూడ్ అని ఉంటుంది ఓకే సో ఇక్కడైతే మీరు చూడొచ్చు ఆ యొక్క టెక్స్ట్ అనేది నేను ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా మీకు ఇష్టం వచ్చిన లెంత్లో ఇక్కడ ఇంత లెంత్ పెట్టుకొని సో ఆల్మోస్ట్ ఎక్కువ లెంత్ ఏం లేదు మినిమం నార్మల్ పెట్టేసి ఇంకా ఇదే ఇమేజ్ను కూడా ఎండ్ వరకు అయితే ర్యాక్ చేసుకోండి ఓకే సో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఈ ఇమేజ్ను కూడా ఇక్కడ పెడుతున్నాను ఓకే సో ఇంకా కావాలంటే ఇమేజ్ రొటేట్ కావాలంటే రొటేట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు గైస్ ఓకే సో మీకు ఇష్టం వచ్చిన స్టైల్లో మీరు అయితే టిక్ పెట్టుకోండి ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి లేరు మీద టచ్ చేయండి ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన ఒక పార్టికల్ వీడియో అనేది ఇస్తాను గైస్ ఓకే సో ఈ వీడియో ఆల్మోస్ట్ లాస్ట్ నైట్ అంటే ఈరోజు మార్నింగ్ ఒక వీడియో చేస్తాను ఆ వీడియోలో ఇచ్చాను ఈ వీడియో సో మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే ఇది కూడా డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చి ఆ లింక్ని ట్యాప్ చేసుకొని డౌన్లోడ్ అయితే చేసుకొని ఇక్కడ యాడ్ ఇచ్చేసి లెఫ్ట్ సైడ్ త్రీ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఆప్షన్ పెట్టుకోండి ఓకే సో సెండ్ టు బ్యాక్ ఆప్షన్ పెట్టుకొని దీనికి ఉన్న వాల్యూమ్ ఏదైతే నేను మ్యూట్ చేసేస్తున్నాను ఎందుకంటే సాంగ్ ప్లే చేయకూడదు ఓకే సో ఇప్పుడు మళ్ళీ టచ్ చేయండి మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైతే మళ్ళీ పాటే కలిపే ఇంకోటి నేను ఒక హెవీ ప్లేయర్ టెంప్లెట్ అనేది ఇస్తాను అంటే సో ఆ యొక్క టెంప్లెట్ వచ్చేసి ఒక బ్లింకింగ్ లైటింగ్ ఎఫెక్ట్ లా ఉంటుంది గాయస్ పబ్లో లైటింగ్స్ వచ్చినట్టు సో చాలా బాగుంటుంది ఆ యొక్క ఎఫెక్ట్ కూడా ఆల్మోస్ట్ ఆ ఎఫెక్ట్ వీడియో కూడా అక్కడ ఇచ్చింది అక్కడ నుంచి అయితే మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకొని సో ఇక్కడైతే నేను యాడ్ ఇస్తున్నాను ఇక్కడ మీరు యాడ్ ఇచ్చిన తర్వాత మనకు ఆ యొక్క టెంప్లెట్ అనేది మనకు ఈ విధంగా ఉంటుంది గైస్ ఓకే సో మీరు ఏం చేస్తారు ఈ టెంప్లెట్ని ఇలా రొటేట్ చేంజ్ చేయండి ఫస్ట్ ఓకే సో రొటేట్ చేంజ్ చేసి ఈ విధంగా మీరు ఫుల్ వరకు ఆ యొక్క టెంప్లెట్ నిలా ఇలా డ్రాక్ చేసేసి సో కింద మనకి ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది బ్లెండింగ్ లో వచ్చేసి సింపుల్ ఇక్కడ మనకు స్క్రీన్ అనే ఆప్షన్ వస్తుంది స్క్రీన్ అనే ఆప్షన్ ఇచ్చేసి టిక్కు పెట్టుకోండి సో దీనికి వాల్యూమ్ ఏదైతే అది మ్యూట్ చేసేసండి సో దీనికి ఉన్న వాల్యూమ్ కూడా మ్యూట్ అయితే చేసేయండి ఓకే సో ఆల్మోస్ట్ రెండింటికి మ్యూట్ అయితే చేసాను ఇది కూడా మనకు లెఫ్ట్ సైడ్ త్రీ డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఆప్షన్ పెట్టుకొని సో దానికి ఏదైతే టెంప్లెట్ కూడా సెండ్ టు బ్యాక్ ఆప్షన్ అయితే పెట్టుకోండి ఓకే సో సెండ్ టు బ్యాక్ ఆప్షన్ పెట్టుకొని ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చేసి వసూరు మనం ప్లే చేస్తే చూడండి ఆ యొక్క ఎఫెక్ట్ అనేది ఏ విధంగా అవుతుందో చూడండి ఆ యొక్క బ్యాక్గ్రౌండ్స్ అనేది ఈ విధంగా ఫ్లో ఫ్లోయింగ్ వస్తుంది ఓకే సో ఎఫెక్ట్ అనేది ఒక మెరుపు లాగా వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి ఇక్కడ లేరి మీద టచ్ చేయండి ఇక్కడ మనకు స్టిక్కర్స్ అనే ఆప్షన్ వస్తుంది స్టిక్కర్స్ ఆప్షన్ వస్తే మనకు కిందికి వస్తే మనకి ఇక్కడ ఒక స్మోక్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది గాస్ ఇక్కడ మీరైతే చూడొచ్చు స్మోక్ ఎఫెక్ట్ మనకు మిస్టోరియల్ ఫ్లాగ్ అని సో ఇది మనకు కైన్ మాస్టర్ స్టోర్లోనే అవైలబుల్ ఉంటుంది ఇక్కడ మనకు సింబల్ ఉంది కదా దీనిని క్లిక్ చేసి మీ మొబైల్ డేటా ఆన్ చేసి చూస్తే మనకి ఈ యొక్క ఏదైతుందో ఇక్కడ మనకు స్మోక్ ఎఫెక్ట్ వస్తుంది ఈ స్మోక్ ఎఫెక్ట్ని ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి మిస్టోరియల్ ఫ్లాగ్ ఓకే సో ఈ ఎఫెక్ట్ పేరు ఇది కూడా ఆల్మోస్ట్ నేను ఎండ్ వరకు ఇస్తున్నాను మీరు కూడా ఎండ్ వరకు ర్యాక్ చేసుకుని సో ఇంకా మీకు లెంత్ కావాలంటే ఇక్కడ మీరు అడ్జస్ట్ అనేది పెట్టుకోండి మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకుని ఇక్కడ టిక్కు పెట్టుకోండి ఓకే సో టిక్కు పెట్టేసి ఇంకా ఆల్మోస్ట్ ఇంటూ పెట్టేసి పైన వస్తురు వెరిఫై చేసుకోండి చూడండి ఆ యొక్క వెరిఫై చేస్తే ఏ విధంగా వస్తుందో వా అమేజింగ్ సో చాలా బాగుంది ఓకే సో ఇక్కడతో మన ఫొటోస్ వచ్చేసాయి అండ్ మన యొక్క యాటిట్యూడ్ టెక్స్ట్ వచ్చేసి ఇంకేంటి మనకు కావాల్సింది లాస్ట్ మనకు ఒక లిరిక్స్ కావాలి ఓకే సో లిరిక్స్ కావాలంటే మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి లేరి మీద టచ్ చేయండి ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి చెప్పాను కదా గైస్ ఆల్మోస్ట్ నేను ఒక లిరిక్స్ అనేది యూజ్ చేస్తానని ఆ లిరిక్స్ వీడియో లింక్ కూడా మీకు ఆల్మోస్ట్ కింద డెస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్ లింక్తో పాటు ప్రొవైడ్ చేసిందా అక్కడ నుంచి అయితే మీరు అయితే డౌన్లోడ్ చేసుకొని ఇంకా మనకు అది కూడా ఆల్మోస్ట్ మనకు అంత ఒక లిరిక్స్ లాగా ఫుల్ స్క్రీన్లో ఉంటుంది సో ఇక్కడైతే మీరు చూడొచ్చు తెలుగులో చేశాను అండ్ ఇంగ్లీష్లో కూడా అంది ఓకే సో ఈ లిరిక్స్ని తీసుకొని వచ్చేసి ఫస్ట్ మీరు ఏం చేస్తారు ఇక్కడ మనకు కిందకి వస్తే మనకి ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంది బ్లెండింగ్ ఆప్షన్లోకి వచ్చేసి సింపుల్గా స్క్రీన్ అని అప్లై చేసుకోండి ఫస్ట్ ఓకే సో స్క్రీన్ అని అప్లై చేసి అదే లిరిక్స్ని తీసుకొని వచ్చేసి కొంచెం ఇలా జూమ్ తగ్గిండి ఓకే సో జూమ్ తగ్గించేసి మీకు ఎంత లెంత్ కావాలో మాక్సిమం అంత లెంత్ అయితే పెట్టుకోండి ఓకే సో ఇంత లెంత్ మనకు పర్ఫెక్ట్ ఇలా మీరు యాడ్ అయితే చేసుకోండి గ్యాస్ ఇలా మనకు కొంచెం కొంచెం ముందుకు మూవ్ చేస్తే మనకు ఇంత లెంత్ వస్తుంది ఓకే సో ఇంత లెంత్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ఈ విధంగా మీరు అడ్జస్ట్ అయితే చేసుకోండి ఓకే అంత పర్ఫెక్ట్ అనే తర్వాత లిరిక్స్కున్న వాల్యూమ్ అయితే నేను మ్యూట్ చేసేస్తున్నాను ఎందుకంటే సాంగ్ అప్లే చేయకూడదు ఓకే సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఫైనల్గా వెరిఫై చేద్దాం చూడండి కాస్త ఇక్కడతో మనకు లిరిక్స్ వచ్చేసాయి అండ్ మనకు ఆ యొక్క ఎఫెక్ట్లు వచ్చేసాయి అండ్ బ్యాగ్ బ్యాక్గ్రౌండ్ ఆ లిరిక్స్ ఫాంట్ టెక్స్ట్ చూడండి మనకు చాలా అద్భుతంగా ఉంది కదా బ్యాక్గ్రౌండ్స్ కూడా వావ్ సూపర్ ఓకే సో ఇంకా ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయి ఇంకేంటి మనకు ఫైనల్గా కావాల్సింది ఈ వీడియో మన అయితే సేవ్ అవ్వాలి సో ఇక్కడ మనకు పైననే లెఫ్ట్ సైడ్ పైన సేరే ఆప్షన్ ఉంది దీని మీద టచ్ చేయండి మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టేసి ఇక్కడ మనకు సేవ్ అనే ఆప్షన్ వస్తుంది సేవ్ ప్రాసెస్ మీద క్లిక్ చేయండి సేవ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతున్నాయి ఆటోమేటిక్గా మన అయితే సేవ్ అవుతుంది గాయస్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి అండ్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ మోర్ వీడియోస్ కోసం వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు థ్యాంక్ యూ మరొక మంచి స్టేటస్తో మీ ముందుకొస్తా బాయ్ బాయ్